ఆదుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు హైమ, నేను బెంగళూరు నుంచి వచ్చాను, మాది రేపల్లే. ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి, కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, కానీ మన స్టేట్లో ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని కొత్త టీమ్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్స్ ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని మీ కొత్త ఐడియా తీసుకొచ్చారు. సో వాట్ డూ యూ మే థింక్ దాట్ ప్రొఫెషనల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్? దట్స్ మై క్వశ్చన్. పాలిటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ప్లేసెస్ ఫర్ ప్రొఫెషనల్స్ టు సక్సీడ్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మైండ్ సెట్ రిక్వైర్డ్, బట్ ఐ బిలీవ్ అన్లెస్ ప్రొఫెషనల్స్ కమ్ ఇన్ టు ద పొలిటికల్ సిస్టమ్, క్వాలిటేటివ్ పాలసీస్ వోంట్ కమ్ అవుట్. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్స్ వింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. సో మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, వీ వాంట్ టు నర్చర్ యూ ఇన్ టు పాలిటిక్స్, నంబర్ వన్. నంబర్ టూ, రేపు ప్రభుత్వం ఏమైనా పాలసీ చేయాలన్నా డ్రాఫ్ట్ పాలసీ వీ వాంట్ టు సర్క్యులేట్ ఇన్ ద ప్రొఫెషనల్ వింగ్ అండ్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్. ఒకప్పుడు రహస్య జియోలు, అది అనగనగా ఒకరోజు, ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి అనుకోండి కాన్ఫిడెన్షియల్ జియోలని. బట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు దేర్ ఇస్ నథింగ్ కాన్ఫిడెన్షియల్, మేము అన్ని ఓపెన్ గానే ట్రాన్స్పరెంట్ గా పెట్టేవాళ్ళం. సో వీ వాంట్ టు అట్రాక్ట్ ప్రొఫెషనల్స్ ఇన్ టు పాలిటిక్స్. అదేవిధంగా వీ వాంట్ టు వెట్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ త్రూ ప్రొఫెషనల్స్ వ్యూ. అప్పుడే క్వాలిటేటివ్ పాలసీస్ వస్తే అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన. మీరు చూస్తే ఇప్పుడు తణుకులో అరుమెల్లి రాధాకృష్ణ ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే, హీ వాజ్ ద ప్రొఫెషనల్. సింగపూర్లో ఐటీ కంపెనీ ఉండేది రాధాకి. సో అప్పుడు సింగపూర్లో టీడీపీలో బాగా యాక్టివ్గా ఉండాడు. అప్పుడు బాబు గారు రాధాని గుర్తించి రాను రాజకీయాల్లో కానీ అవకాశం కల్పించారు. ఇట్లా అనేక మంది డాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అవకాశం కల్పిస్తూనే ఉంది. ఇట్స్ నథింగ్ న్యూ. బట్ నేను అనుకునేది ఏంటంటే ఒక పైప్ లైన్ ఆఫ్ లీడర్షిప్ తయారు చేయాలి. దట్ లీడర్షిప్ పైప్ లైన్ కెన్ ఓన్లీ కమ్ త్రూ ప్రొఫెషనల్స్ వింగ్ అండ్ దట్ ఈస్ వాట్ యునో టీడీపీస్ థాట్ ప్రాసెసెస్ బిహైండ్ క్రియేటింగ్ ప్రొఫెషనల్ వింగ్. థ్యాంక్ యూ. సార్, నేను హైదరాబాద్ ఏరోస్పేస్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను.